కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముజిబుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనే విధంగా ఒత్తిడి తెస్తామని గంప గోవర్ధన్ అన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తామని అన్నారు. ఈ నెల 6వ తేదీన జాతీయ రహదారులపై ధర్నా, 7వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసనలు, 8వ తేదీన నల్ల జెండాలు ఇళ్లపై ఉంచడం, బైక్ ర్యాలీలు, 11వ తేదీన ఢిల్లీలో రైతు సంఘాలతో ధర్నా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.